యాక్షన్. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆ మూవీకి అనుకున్న దర్శకుల్లో మొదటివాడు పూరి జగన్నాథ్. అనుకోవడమే కాదు, రామ్ చరణ్ స్వయంగా నాన్నగారి 150వ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసేశారు కూడా. అయితే అనుకోని కారణాల వలన చిరు 150వ సినిమాకి డైరెక్టర్ గా వివి వినాయక్ కి అవకాశం రావడం తెలిసిందే. అయితే పూరి మాత్రం చిరంజీవితో ఖచ్చితంగా సినిమా తీస్తాను అని చెప్తున్నాడు. పూరి జగన్నాథ్ చిరంజీవికి ఆటో జాని కథ చెప్పారు. ఫస్ట్ హాఫ్ నచ్చింది, కానీ సెకండ్ హాఫ్ ఎందుకోనో నచ్చలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ప్రస్తుతం పూరి బాలయ్యతో సినిమా చేస్తున్నారు. ఈ మధ్య పూరి చిరంజీవిని కలిశాడట. వారిద్దరి మధ్య 152వ సినిమా గురించి చర్చలు జరిగాయని సమాచారం. పూరి లేటెస్ట్ గా చిరంజీవికి ఓ కథ చెప్పాడట. ఈ కథ చిరంజీవికి చాలా బాగా నచ్చేసిందట. దీంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయి, మనం కలిసి సినిమా చేద్దామని పూరికి చిరంజీవి మాట ఇచ్చారట. దీంతో చిరంజీవికి పూరి ఆటోజాని కథ చెప్పాడా లేక కొత్త కథ చెప్పాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పూరి చిరంజీవికి జనగణమన స్టోరీ చెప్పాడట. ఈ కథ ఫస్ట్ మహేష్ కి చెప్పాడు, నచ్చింది అన్నాడు, కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత ఇదే కథను వెంకటేష్ కి చెప్పాడు. వెంకీ కూడా చాలా బాగా నచ్చింది, కానీ బడ్జెట్ విషయంలో ఆలోచనలో పడడంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఆగింది. అయితే ఈ కథని చిరంజీవికి చెప్పాడని, చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే బాలయ్య సినిమా తర్వాత పూరి చిరుతో జనగణమన చేయడం ఖాయం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.